రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసిపట్లో యానంలో గవర్నర్ తమిళిసై పర్యటించనున్నారు. యానంలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆమె పర్యటించనున్నారు. బాధితులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీయనున్నారు. ఉదయం 9:45 రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ కు తమిళిసై చేరుకొన్నారు. రోడ్డు మార్గం ద్వారా ఆమె యానం చేరుకొన్నారు. ఇదిలా ఉంటే వర్షాలు తగ్గుముఖం పట్టి వరద ఉధృతి తగ్గుతున్నా యానంలో మాత్రం పలు కాలనీలు నీటిలోనే ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో గౌతమిపాయ కారణంగా వరద నీరు పోటెత్తింది. అంతే కాకుండా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 25 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేయడంతో నది పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వరదల కారణంగా గోదావరికి చేరువలో ఉన్న 8 గ్రామాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. పలు కాలనీలో నడుములోతు నీరు చేరింది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ఇల్లు వదిలి బయటకు వస్తే సామాగ్రి దొంగల పాలవుతుందని భయపడి సురక్షిత ప్రాంతానికి వెళ్లడం లేదు. కష్టమైనా కొందరు అక్కడే ఉంటున్నారు. యానం ప్రజా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఉదయం భోజనం అందిస్తున్నారు. వరద ప్రభావం మరో 3 రోజుల పాటు కొనసాగే పరిస్థితి ఉందన్న హెచ్చరికలు స్థానికులను కునుకు లేకుండా చేస్తున్నాయి. उदय मन पांडिचेरी मुख्यमंत्री गारु रंगस्वामी गारु नाकु फोन लाइन रावडं जरिगिंदी. ई फ्लैट गुरिंचि प्रति रोजू वारितोटि माट्लाडडं रिकमेंडेशन पंपडं गवर्नर रिकमेंडेशन पंपडं एप्पटिकप्पुडुकि मुख्यमंत्री गारिकि इक्कड जरुगुतुन्न विषयालु अन्नी कूडा चेप्पडं जरुगुतुंदि. उदय कूडा चेप्पिनप्पुडु नन्नु मुख्यमंत्री गारु 3000 रूपायलु अलागे 220 केजीलु बियं अनि चेप्पुन्नारु. అది అలా కాదు 25 కేజీలు 5000 ఇమిడియట్ గా ఇవ్వాలని చెప్పి చెప్పున్నాను. సీఎం గారు ఇప్పుడు 3 గంటలకి నా లైన్ లోకి సీఎం గారు వచ్చి అన్ని రేషన్ కార్డులు అందరికి రెడ్ కార్డ్ ఎల్లో కార్డ్ ఉద్యోగస్తులను చూడకుండా అందరికి కూడా 5000 రూపాయలు 25 కేజీలు బియ్యం ఇవ్వడానికి చీఫ్ సెక్రటరీని ఇమిడియట్ గా అమల్లోకి వచ్చేలాగా ఏర్పాటు చేయమని చెప్పేసి సీఎం గారు ఆదేశించినట్టుగా పాండిచేరి ముఖ్యమంత్రి రంగస్వామి గారు తెలియజేశారు. ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడే సీఎం గారిని కలవడం జరిగింది. యానం పరిస్థితి ప్రతిదీ కూడా అయినప్పుడే గత 3 రోజుల నుంచి తెలుసుకుంటున్నారు. నిన్న వలవన్న కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ జరిగిన ప్రతిదీ చూసి అందరికీ సీఎం గారికి కానీ ప్రతి ఒక్కరికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను కలిసి యానం పరిస్థితి ప్రతి ఒక్క ఊరు కూడా ఎలా మునిగిపోయిందో ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారో అన్నీ కూడా వివరించడం జరిగింది. తక్షణమే ఆయన ప్రతి కుటుంబానికి కూడా 5000 రూపాయలు మరి అదే కాకుండా 25 కేజీల రైస్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక మీద సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కూడా ఒక టీం వచ్చి ఎంతవరకు నష్టం జరిగిందని అతి త్వరలో ఇంకా మరి ఇక యానంలో గవర్నర్ తమిళిసై పర్యటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. వరప్రసాద్ చెప్పండి, ఇంకా ఎంతసేపట్లో తమిళిసై అక్కడికి విచ్చేసే అవకాశం ఉంది? నమస్తే. మరి కొద్దిసేపట్లోనే రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి చేరుకుని ఇక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా కాసేపు పావుగంట సేపు ఏదైతే బ్రేక్ఫాస్ట్ విరామం తర్వాత ఇక్కడ బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా యానం బయలుదేరి వెళ్తారు. ఏదైతే ప్రస్తుతం పాండిచేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న తమిళసై సౌందరరాజన్ ఒక అకస్మాత్ గా అంటే వరద సంభవించిన మొన్నడే ఇలా ఏదైతే ఇంకా పూర్తిగా వరద ఇంకా తగ్గలేదు అప్పటికే కూడా సౌందరరాజన్ ఇలా పర్యటన రావడం అనేది చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా చూస్తే కనుక యానంలో అపారమైన నష్టం సంభవించింది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ఏదైతే భారీగా వరద ఉధృతి పోటెత్తిన నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఈ ముమ్మడవరం నియోజకవర్గం సరిహద్దులో ఈ గండి ఏర్పడింది. ఈ గండి నీరంతా కూడా ఇది యానాన్ని ముంచేస్తుంది జరిగింది. గౌతమి గోదావరి నుంచి కూడా భారీగా వరద నీరు యానం పట్టణాన్ని ముంచేస్తుంది. గత 2-3 రోజుల నుంచి కూడా అదే యానం ఏదైతే ఇటు ముంపులనే అనేక మంది బాధితులు కూడా ఇల్లు కూడా చిక్కుకోవడం జరిగింది. అయితే యుద్ధ ప్రాతిపదిక మీద ఎన్డీఆర్ఎఫ్ తో పాటు పాండిచేరి అధికారులంతా కూడా యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 4000 మందిని కొన్న పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు. అయితే ఇందులో చూస్తే కనుక వాళ్ళకి ఎంతవరకు కూడా నిన్ననే యానం ఎమ్మెల్యే గొల్లపల్లి
శ్రీనివాస అశోక్ కూడా ఇది పాండిచేరి వెళ్లి ముఖ్యమంత్రి రంగస్వామిని కలవడం జరిగింది. ఆ వెంటనే కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి కుటుంబానికి కూడా 5,000 రూపాయల పరిహారం, అదేవిధంగా 25 కేజీలు బియ్యం కూడా ఇచ్చేలాగా హామీ ఇవ్వడం జరిగింది. అయితే వెంటనే ఈ సౌందర్యరాజన్ ఏదైతే తమిళసై సౌందర్యరాజన్ కూడా పర్యటన రావడం అనేది చాలా ప్రాధాన్యంగా మారింది. స్థానికుల్లో కూడా గవర్నర్ చాలా వేగంగా స్పందించారని చర్చ అయితే జరుగుతుంది. గతంలో ఇంతకు ముందుండే గవర్నర్ కిరణ్ బేడీ కూడా ఇదే రకంగా వేగంగా స్పందించేవారు, కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా ఈ తీసుకునేవారు. మొత్తమే చూస్తే కనుక యానం ప్రజలకు చూస్తే కనుక తీవ్రమైన గోదావరి వరద ఇబ్బందుల్లో కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. పరిపాలనాధికారి కేంద్రం గతంలో ఇప్పుడు లేని విధంగా ప్రభుత్వ ఆసుపత్రి ఇవన్నీ కూడా నీటి ముప్పు కూడా చిక్కుకోవడం జరిగింది. మొత్తం సరిహద్దు ప్రాంతం తీర ప్రాంతం అంతా కూడా చాలా కాలనీలు కూడా ముంపులో చిక్కుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా గవర్నర్ పరిశీలిస్తారు. మరి కొద్దిసేపట్లోనే రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రాబోతున్నారు. ఇది చూస్తే కనుక ఇక గోదావరి వరద వైపు చూస్తే కనుక ఇప్పటికే ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 18.9 అడుగుల వరకు కూడా నీటి మట్టం తగ్గింది. అయితే ఇది 17.7 అడుగుల వరకు తగ్గితే తప్ప ఈ పూర్తిగా ఈ 3 ప్రమాద హెచ్చరిక తగ్గినట్టు కాదు. తర్వాత ఇంకా 2 ప్రమాద హెచ్చరిక 13.75 అడుగుల వద్ద కూడా వరకు కూడా 2 ప్రమాద హెచ్చరిక ఉంటుంది. 2 ప్రమాద హెచ్చరిక స్థాయి తగ్గితే తప్ప లంక గ్రామాలన్నీ కూడా ముందు నుంచి బయటపడే పరిస్థితులు అయితే లేదు. పుట్టిగా చూస్తే కనుక దాదాపు కోనసీమలోనే 100 వరకు కూడా లంక గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి. ఇందులో 41 లంక గ్రామాలు అయితే తీవ్రమైన దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి కూడా సహాయక చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే చూస్తే కనుక 35,000 మందికి ఏదైతే నిత్యావసరాల పరిహారం పంపిణీ చేసేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ పంపిణీ కూడా ప్రారంభమైంది. నిన్న సీఎం జగన్ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 48 గంటల్లోనే ఈ పరిహారం పంపిణీని పూర్తి చేయాలని, ఏదైతే 2,000 రూపాయల పరిహారం, అదేవిధంగా నిత్యావసరాలు బియ్యం, అదేవిధంగా పామ్ ఆయిల్, నిత్యావసరాలు అన్ని కూడా సరఫరా చేయాలని చెప్పి కూడా చూస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఇళ్లలో చాలా దుర్భరమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. లంక గ్రామాలను వదిలి వెళ్లి రాలేక అక్కడే ఉండిపోవడం జరిగింది. మేడల పైన వదిలి పైన ఉండిపోయారు. అదేవిధంగా చిన్నపిల్లలు వృద్ధులతో తీవ్ర ఇబ్బందులు పడతారు. అకస్మాత్తుగా ఇల్లు ఖాళీ చేయడం వల్ల చాలా మంది ఒక్కసారి బయటకు వచ్చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. వరప్రసాద్, కాసేపట్లో గవర్నర్ తమిళిసై వస్తున్నారు. తనతో పాటు ఎవరైనా మంత్రులు గాని లేకపోతే మిగిలిన అధికారులు గాని అక్కడికి వచ్చే అవకాశం ఉందా? అలాగే గవర్నర్ తమిళిసై అక్కడ ఉన్న బాధితులకు, వరద బాధితులకు ఏ విధమైనటువంటి హామీ ఇచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా అంటే తమిళసైతో పాటు ఎవరు కూడా వచ్చే అవకాశం లేదంటే ఆవిడ నేరుగా హైదరాబాద్ నుంచి వస్తారు కాబట్టి తెలంగాణ గవర్నర్ గా తమిళసై కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచేరి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి నేరుగా రాజమండ్రి చేరుకుని ఇక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా యానం వెళ్తారు. ముఖ్యంగా పునరావాస కేంద్రాలను కూడా గవర్నర్ అయితే పరిశీలించబోతారు, వారితో మాట్లాడబోతారు. దీంతో బాధితులకు ఎంతవరకు ఈ ప్రభుత్వం, పాండిచేరి ప్రభుత్వం కానీ పాండిచేరి అధికారులు కానీ ఎంతవరకు సహాయం చేయగలిగారు అనేది కూడా నేరుగా అడగబోతున్నారు. వరద ప్రాంతాలను కూడా పర్యటించబోతారు. ఇప్పటికే చూస్తే కనుక భద్రాచలంలో కూడా తమిళసై పర్యటించడం జరిగింది. మొత్తం మీద అత్యంత వేగంగా ఈ స్పందిస్తారనే చర్చ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో తమిళసై పర్యటన కూడా చాలా ఆసక్తికరంగా మారింది ఇవాళ. ఎస్ వరప్రసాద్, అలాగే ఎస్, ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు దాదాపు ఎంత మందిని అలా సురక్షిత ప్రాంతాలకు తరలించారు? ఎంత మందికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు వరప్రసాద్? రైట్, థ్యాంక్ యూ వరప్రసాద్.